సిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి కేతువు, పంచమంలో ఉన్నటువంటి శని, షష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు, రవి బుధ శుక్రులు మిథున రాశిలో, గురుడు వృషభ రాశిలో, మరి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు మతి భ్రష్టత్వం అనేటటువంటిది తులారాశి వారికి వస్తుంది. కాబట్టి మీకు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా తెలివైనటువంటి వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళను ఉపయోగించుకోకుండా తెలివి తక్కువగా ఫూలిష్గా ఇచ్చేటటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడతారు. ఆ విధంగా మీకు భర్త పైన ద్వేషం పెంచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా చదువుకోవాలి. చదువుకోకపోతే కనుక ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఛాతస్థం బాగా పెరిగిపోతుంది. ఎంతో చక్కగా శత్రువులపై ఆధిపత్యం, ఆ తర్వాత వ్యాపారాలన్నింటిలో కూడా అఖండమైనటువంటి విజయం సాధిస్తారు. ఇక పిల్లలకు సంబంధించి పిల్లలు ఏం చేస్తారంటే, మీకు అనవసరమైనటువంటి తలనొప్పులు మీకు తీసుకొస్తారు. వాహనాలు వేరే వాళ్ళకి ఇవ్వడము, ఆ వాహనాలను గుద్దేయడము, అనవసరమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తీసుకొచ్చి మీకు జేబులకు చిల్లులు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీకు పళ్ళకు సంబంధించినటువంటి పిప్పర్ని పోటు, ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్క రూట్ కెనాల్ తీర్చుకోవడానికి మీకు ఎక్కువ 6,000 పైన మీకు డాక్టర్లు వసూలు చేయడం మీరు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నమాట. అంటే వైద్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు డబ్బు ఖర్చు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి మీకు మీ చేత్తో కనుక ఈ వారంలో ఎవరికైనా కనుక డబ్బులు అప్పించినట్లయితే అవి తిరిగి వచ్చేటటువంటి సమస్య లేదు. అలాగే ఇంతకుముందు మీరు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అప్పుడే తిరిగి రావు. మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు చేశారో మొహమాటానికి వెళ్ళి ఆ అప్పులు వాడు అడగకుండా ముందే కట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక రకమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలా ఒకేసారి అనేటటువంటి ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. 2-3 వ్యాపారాలు ఒకేసారి చేయాలని ప్రాక్టికాలిటీ గురించి కొంచెం ఆలోచన తక్కువగా ఉంటుంది. అయితే రాహు యొక్క ప్రభావం వలన ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అలాగే మీకు చక్కగా ఈ యొక్క ఈ కిరాణా షాపులు, ఆ తర్వాత ఈ హోటల్స్లో మంచి లాభాలు మీరు ఆర్జిస్తారన్నమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని లేదా తెలుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి గురువారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గణగాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామివారి దర్శనాన్ని ఏ రోజునైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే చక్కగా ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీకు అఖండమైనటువంటి వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా మీకు ఈ వారంలో వస్తాయి.